ఎందుకు కనపడ? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. మీకు చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాం కదా, నందు అంటనా నా చిన్న కొడుకు పేరు పెట్టాలి జాతకం చూపించుకోవాలని. సో ఈరోజు అది వెళ్ళొచ్చామబ్బా. వెళ్ళొచ్చాను. పాపనికి జాతకం రాశారు, ఏ అక్షరం వచ్చాది, ఎప్పుడు పుట్టాడు అన్ని చెప్పారు. ఇది సుబ్బు చదువుతుంటుంది, దానికి నేను చదవాలా? కాదబ్బా, మీకు అక్షరం పేరు చెప్తే మీకు పేరు అనేది తాటే రాదు. మామూలు అయితే పేరు పెట్టడం ఈజీ కదా, కానీ వీనికి పేరు పెట్టాలంటే చాలా కష్టపడాల్సి వచ్చాదేమబ్బా. అందుకే ఏం పేరు వస్తుంది అబ్బా? సరే, రాశి ఎందుకు వచ్చిందంటే కర్కాటక రాశి. అది జన్మ నక్షత్రము. జన్మ నక్షత్రం వచ్చేసి అశ్లేష నాలుగో పదం అంటారు. జన్మరాశి వచ్చేసి కర్కాటక రాశి. కర్కాటక నువ్వేదే కర్ణాటక అంటావు, కర్ణాటక ముఖం నానా. అక్షరం అయితే డా వచ్చింది అబ్బా. డో డు డా డే డీ డు అంగాన్ని నా పిల్లం అయితే ఏం పేరు చెప్పింది తెలుసా? ఒకసారి చెప్పే ఏది? అదేందో డిక్కీస్ కాడంట. మామూలుగా పల్లెటూర్లలో ఉంటుంది తెలుసా, డిక్కీస్ కాడని చిన్న పెట్టు ఉంటుంది, అది కీస్ 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 అని అడుతుంది, చిన్నగా ఉంటుంది, ఇంతే ఇంతే ఉంటుంది, చిన్న పిట్ట అనమాట. ఆ పిట్టని డిక్కీస్ కాడ అంటారు. ఇదేమో డిక్కీస్ కాడ అంటాడు. మా అమ్మ వచ్చి డాన్ పెట్ట అంటారు, మా తమ్ముడు వచ్చి డొనాల్డ్ ట్రంప్ పెట్టరా అంటాడు. సరే, నక్షత్ర శుభవం అంట. శుభ శుభం అంటే ఆ శుభవం శాంతి అని ఇచ్చినాడు అబ్బా. నక్షత్ర గుణం ఏం తెలుసా? అంటే మవాని గుణం. మవాని గుణం మళ్ళీ ఎట్ట తెలిసింది ఏం కదా కానీ నాకు. ఎటు ఏంటంటే నీ కొడుకు గుణం నేను చెప్పలేదు. నేను ఇప్పుడు శుభ చెప్తాను, నేను దానికి మ్యూజిక్ అందిస్తా నువ్వు కానీ అని అంది. నువ్వు ఒకసారి చెప్పు. అరే ఏంటంటే రాక్షస 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 అన్నారు, రూప రాక్షస అన్నట్టుగా. నా కొడుకుది రాక్షస గుణం అబ్బా. నక్షత్ర నాడి అంటే అంత్య అంట, అదేదో నాకు కూడా తెలియదు నేను చెప్పనికి. మళ్ళీ ఏంటంటే జంతువు అంటే పిల్ల, కుక్క, ఎలక, పంది అని వస్తాయి కదా. నా కొడుకు పిల్లి వచ్చిందంట అబ్బా. నక్షత్ర పాదము. పాదాలు అంటే నువ్వు ఆప్ చేయకు అండి. నక్షత్ర పాదం అంటే బంగారు, వెండి, సిల్వరి, సిద్ధము అవన్నీ వచ్చాయి. నా కొడుక్కి వెండి వచ్చింది. అదృష్ట నెంబర్లు 5-6 రావాలంట టోటల్. అదృష్టం వాడాలి శని బుధ శుక్రవారం అంట. అదృష్ట వారాలు, శత్రువారాలు, మధ్యమ వారాలు, అదృష్ట గృహ దృష్టి ఇటు పెట్టుకోండి. ఉత్తరం గృహదశ దిశ 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 అనే ఇట్లంట. శత్రు ఇటు పక్కంట. శత్రు శత్రు గృహ దిశ శత్రు తెలుగు చదువు నీకు రాదు నన్ను కామెంట్ చెప్తాడు. నాకు తెలివి కాదు, ఇంగ్లీష్ రన్ను చదువు. మళ్ళీ ఆడ ఇంగ్లీష్ లేదే, నీకు వస్తుంది కదా. You know what? I can do anything, babe. శత్రు రంగులు అంటే ఇవన్నీ తేదీలు రంగులు. మనకి నచ్చిన రంగు ఏంటంటే తెలుసా? నీలము, తెలుపు, ఆకుపచ్చ అంటబ్బా. జన్మగ్రహం చంద్రగ్రహం అంట, చంద్ర అంట. జీవిత గ్రహ శని అంట. జన్మలగ్నం. ఇంకేందంటే మా వానికి పేరు పెట్టేటప్పుడు ఏమేమి చేయాలో ఏం కథ అనేది ఇక్కడ అంతా రాసినాడు. సో మనకి ఇదంతా అవసరం లేదు, ఓన్లీ అక్షరమే. అక్షరం మనకు ఏం రా నాలుగు. సో మొత్తానికి ఇక్కడ ఇక్కడ ఆగు. వీడు పుట్టింది చెడ్డ నక్షత్రం. శాస్త్ర ప్రకారం పేరు పెట్టిన తర్వాత శివునికి రుద్రాభిషేకం చేయాలంట. తర్వాత నవగ్రహాలు శాంతి చెప్పాలంట. శిశువు ముఖంనకు తండ్రి నూనెలో చూచుట వంటి 9 రకాల పూజలు చేయించాలంట. పంతులు కాడికి పోతే పంతులు చేస్తాడంట. ఈ అబ్బాయి మొదటి అక్షరం డీ డో డూడాలు అనేది ఎంత చేయాలా? అదే అబ్బా, మా చిన్న కొడుకుకి ఏంది అది వాట్సాప్ రావాలి. సరే, 6 ఏ మనకు ముందే వస్తాను ఫ్రెండ్స్. మనకు నా కొడుకు పేరు పెట్టాలంటే వచ్చే నెలలో 6వ తేదీ, 15వ తేదీ, 24వ తేదీ, 14వ తేదీ, 23వ తేదీ, 5వ తేదీ, ఈ తేదీలలో ఏదో ఒక రోజు గురువారం అన్నా బుధవారం అన్న రోజులోనే పేరు పెట్టాలంట. సో ఆ రోజులు బాగా చూసి అంతా మీరు మంచి పేరు
దా ముందే చెప్తున్నాడు అక్షరం దాతో మాకైతే మాకైతే మంచి పేరు అయితే దొరకలేదు. నాకైతే మీద పక్క నమ్మకం, మీరు ఖచ్చితంగా దాత మంచి పేరు పంపించండి. నేను మీకే ఫోటో ఇస్తాను, ఎవరు ఎక్కువ మంది పంపించి అదే దానికి ఓటు. ఏమంటావు పిల్లమ్మ, కొంపచి డిక్కీస్ కానీ ఫిక్స్ అవుతావా? ఇంకేం చెప్పినారంటే ఇంకా అదే, ఇంకా పేరు ఎలా పెట్టాలనేది ఇంక రాక్షారు బంగారాన్ని చేత పట్టుకొని తేనెల ముంచి నాలుక తగిలిచ్చి అక్షరాలు నూనెలు రాపించి ఇవన్నీ చెప్పినారు. సో అదెల్లా ఎగ్జామ్ లేని ఇంకా అది చేసిన తర్వాత ఒక వీడియో తీసి పెట్టి చూపించా. ఇది రాయనికి అతనుకు మనం సంభావనకి 1000 రూపాయలు ఇచ్చేసినాం. బాగా రాసినాడు అబ్బా, మొత్తం అంటే డీటెయిల్స్ రాసేసినాడు. చిన్నపిల్ల నిన్ననే పుట్టింది ఇది, చిన్నపిల్ల పెళ్లి కాలే పాప నిన్ననే పుట్టి పాలు తాగుతుంది. చే నందగావు. సో నిన్ననే పుట్టింది కాబట్టి రేపు పెద్దనే పోయి జాతకం రాపియాలి పిల్లలకు. అంటే చెప్పండి ఫ్రెండ్స్, జాతకం చెప్పుకోవాలంటే చిన్నపిల్ల ఉండాలా? చిన్నపిల్లలకు జాతకం రాచారు, నీకేముంది సగం జీతం ఖర్చు చేసినావు. నా జాతకం ఎట్టుందో నాకు తెలీదు, తెలియకుండా బాబా వస్తున్నావు. తెలుసుకుని ఏం చేస్తావు నువ్వు? ఏం చేయవు. ఓయమ్మ నాకు అది జరుగుతుంది, ఓయమ్మ ఇది నాకు జరుగుతుంది అని గమ్ము అనుకో. నీకే నువ్వు చెప్పించుకోకుండా ఇప్పుడు హ్యాపీగా బతున్నావు కదా, నీకే వస్తుంది జాతకంతో. తెలుసుకోవాలి అత్తుందంట. అత్త ఏమో అత్తుతున్నా మళ్ళీ, లేకపోతే కుట్రా లక్క వచ్చా కుట్రావా? అవన్నీ అవసరం లేదు. నా జాతకం ఎట్లా అంటే చిలకద్దో చూసేవాడు. నువ్వు చేసి చూపించుకోవాలి కదా. మళ్ళీ చూపించుకోవాలి తెలియదు, మళ్ళీ నువ్వు ఇంగ్లీష్ అంటే జాతకం అంటే నన్ను పుట్టిందే చెప్తా. అంటే ఎప్పుడు? మే 4వ తేదీ. శుభది ఇండైరెక్ట్ గా నా బర్త్ డే వచ్చింది చూసుకో, గుర్తు పెట్టుకో అని చెప్తాను. ఇది మే 4వ తేదీ. చూడండి అందరికి మనకు గుర్తు, మీకు కాదు నా గుర్తు వచ్చింది, వచ్చింది చూడండి నా బర్త్డే గుర్తు తెచ్చుకోండి. చెప్తా చూడది మాయాని చాలా నక్క. అబ్బా నిజంగా నా అబద్ధం కాదు. అబ్బా పోయినసారి పుట్టినరోజుకి ఏమన్నా వాళ్ళు నంబరు నంబరు కూడా నంబరే వాళ్ళు చెప్తే ఈ విషయం ఖచ్చితంగా నమ్మాలా. నంబరు కూడా నంబరే నువ్వు చెప్తే వాళ్ళు పుట్టింది నీకు గిఫ్ట్ ఇచ్చా అని 2 రోజులు ఉందన్నాక కొట్లాడి ఇంటి నుంచి బయట పంపించేసినాడు. నువ్వు మీ అక్కలు నిన్ను పిలిచిపోయితే అదేం లేదు, ఆమె పోలే ఎందుకో కొట్లాడింది, అది నా మీద కొట్లాడి అలిగింది. అలిగితే అలిగినావులే, సార్లు చూసినావులే అని చేత నువ్వే వచ్చా కుక్క పిల్ల మాదిరని నేను గమ్ముకున్నా. అది గుర్తబ్బా నాకు ఆ పుట్టినరోజు మర్చిపోలే నేను జీవితంలో. అబ్బో పెట్టావులే. ఎంతైందా? 8 అయింది అంట. ఇంకో 2 నిమిషాలు మాట్లాడతావా? ఏమన్నా మాట్లాడాలి. ఏమన్నా మాట్లాడాలంటే మీ 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 పొదుపు పొదుపు బంధువులు వచ్చినారు. మంచి పేరు అబ్బా, మంచి పేరు చేసి పెట్టండి. మాకైతే ఆ పేరు అసలు నేర్తుండీ డుంబుగాడు గుండాగాడు డాను తర్వాత అవన్నీ రౌడీ గల పేర్లు. అవే మా వాడు రౌడీ, మా వాడి నక్షత్రం తెలుసా? రాక్షస 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 నర రూప రాక్షస అనేటుంది మా వాడి. సో ఇంక నెక్స్ట్ ఏం తెలుసా? తర్వాత ఏంది, డాన్ అయిపోయింది, డుంబుగాడు అయిపోయింది, డిక్కీస్ గాడు అయిపోయింది. నా మాట డేట్ కూడా అంటబ్బా, అంటే అంటే దాత ఏదైనా డేగా పెట్టమంటావా? కామెంట్ చేయకు నా కోపం వచ్చింది. బో కొడుకు అది కాదు, నా కొడుకు చేత నువ్వు చూపించావు, నా కొడుకు రాక్షసం వచ్చింది, నేను చూపెట్ట నేను పెట్టా నేను తీయట దానికి. ఏ ఆ జాతకం ప్రకారం అన్ని నిజమైతే అంటే ఇంకేం లే, ప్రతి ఒక్కరు జాతకం చెప్పుకుని ఆ దాని మాదిరి బతారు. రేపు పొద్దున ఏం జరుగుతాయి ఈరోజు తెలుదు, కానీ అంటే నీ సాటిస్ఫాక్షన్, నీ మనశ్శాంతి కోసం. ఏం బా చెల్లి ఆడకపోవచ్చా? ఒక్క నిమిషం ఆడకపోవచ్చా? ఓకే అబ్బా, ఇంతదో మా వాడిని వీడియో అయితే ఇంకా కంప్లీట్ అయింది. సో మీరందరూ దాతో వచ్చే అక్షరం మంచిది పేరు ఆలోచించి తేదీలు కూడా చెప్పిన కదా, తేదీలు ఎప్పుడంటే 6, 5, 6, 14, 15, 24, 23 ఈ తేదీలలో పెట్టేద్దాం మంచి రోజు చూసి. ఓకే
బై బై. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి. బై బై.